దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో అవినీతి పెరిగిందన్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. టీచర్ల బదిలీలు, రైతు బంధు పథకంలో అవినీతి ఉందని తెలిపారు. నిన్న యాదాద్రికి వెళ్లిన దత్తాత్రేయ రాత్రి యాదాద్రి కొండపైన బస చేశారు. ఉదయం కొండపై పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కేంద్ర పథకాలపై ఊరూరా తిరిగి అవగాహన కల్పిస్తామన్నారు దత్తన్న. తేడా లేకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క అవినీతి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ టీచర్ల బదిలీలు కానీ లేక రైతుల యొక్క ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కానీ భూమి యొక్క ఉన్నటువంటి ఒక సర్వేలు కానీ వీటన్నిటిలో కూడా అవినీతి చాలా విచ్చలవిడిగా ఉన్నది. ఈ అవినీతి ఇలా ఉందంటే కింద ఉన్నదంటే పైన ఉన్నట్టే లెక్క, పైన లేకుండా కింద ఉండదు. అందుకని అవినీతి మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ అవినీతి ఉండకుండా పేద ప్రజలకు నేరుగా అందాలనే కార్యక్రమం చేస్తుంటే నరేంద్ర మోడీ గారిని తొలగిస్తామని, నరేంద్ర మోడీ గారు రావడమే దేశానికి ప్రమాదమని ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైతే ఆలోచిస్తున్నారో ఇది